బ్యాక్ టు న్యూస్. పెద్దపల్లి జిల్లా కూనారం గ్రామంలో 3,000 ఎకరాల ప్రభుత్వ భూమిని కాజేస్తున్న బడా వ్యక్తుల వైనంపై కనిలో పలు ప్రజా సంఘాల నాయకులు తీవ్రంగా ఖండించారు. ఇక్కడి స్నేహ సాహితీ గ్రంథాలయంలో జరిగిన ప్రత్యేక కార్యక్రమంలో న్యూ ఇండియా పార్టీ, రైతు సంఘం, సిపిఎం, కాంగ్రెస్ ప్రజా సంఘాల నాయకులు మాట్లాడుతూ అనేకేళ్ల నుండి స్థానిక ప్రజలు ప్రభుత్వ భూమి కోసం పోరాడుతున్నా ప్రభుత్వాలు కనికరించలేదని విమర్శించారు. ఇప్పుడు ప్రభుత్వం అందిస్తున్న 3 ఎకరాల స్కీమ్లో ఆ భూమిని కూనారంలో స్థానికులకే కేటాయించాలని వారు డిమాండ్ చేశారు. ప్రభుత్వం భూమి 3,000 ఎకరాలు ఉన్నది. సంవత్సరం నుంచి అక్కడి ప్రజలు ఆ భూమి కావాలని కొట్లాడుతున్నారు. రకరకాల పద్ధతిలో కలెక్టర్కి, ఎంఆర్ఓకు, ఎమ్మెల్సీకి, ఎమ్మెల్యేకి ఇచ్చింది. అయినా పాలకులు సంవత్సరం నుంచి కదలటం లేదు. బుద్ధిజీవులందరూ, జస్టిస్ చంద్రకుమార్, నల్లమాస కృష్ణ, ఇటు న్యూ ఇండియా పార్టీ, ఇటు కాంగ్రెస్, మిగతా వాళ్ళు ప్రజా సంఘాలు, ప్రజాస్వామ్య వాదాలు, అందరూ మద్దతు ఉన్నది. ప్రభుత్వం ఒక స్కీమ్ పెట్టింది, ఎన్నికల వాగ్దానం చేసింది, భూమి లేని వాళ్ళ భూమి ఇస్తామని. అక్కడ భూమి ఉన్నది, భూమి దున్నవలసిన ప్రజలు ఉన్నారు. ఎందుకు ఇవ్వడం లేదనే ప్రజాస్వామ్య బుద్ధిజీవులు అడుగుతున్నారు. అది కనీసం ఇక్కడ ఒక ప్రజాస్వామ్యం ఉన్నది, మరి వాళ్ళు అడుగుతున్నారు, మేము చెప్పాలి, ఉందా లేదా, ఇస్తామా లేదా అని చెప్పటం లేదు. మరి ఇంతకుముందు మా రాజు అన్నట్టు చెవులుండి వినడం లేదు, కళ్ళుండి చూడడం లేదు అంటే ఇది నిజంగా గుడ్డి ప్రభుత్వమా, ఇది ఇడ్డి ప్రభుత్వమా, ఇది మోసం చేసినట్టుకుందా, బంగారు తెలంగాణ చెప్తూ నిత్యం చెప్తూనే ఉన్నారు. కింది నుంచి మీద దాకా బంగారు తెలంగాణ, బంగారు తెలంగాణ, 1,000 మంది ఉన్నారు అక్కడ. రెక్కాడి తగని డొక్కాడే ప్రజలు ఉన్నారు. కుల అతీతంగా మేము భూమి లేని వల్ల భూమి చూపెడుతున్నాం, భూమి ఇవ్వమని మా రైతు సంఘం నుంచి నోరు నొత్తి కొట్టుకొని చెప్తున్నాము. ఇది గిట్లా అమలు చేయకుండా మాత్రము ప్రజాస్వామ్యం, ప్రజాస్వామ్య వాదులు, బుద్ధిజీవులు అందరూ ఎంటబెట్టుకొని భూమి మీద ఇవ్వడం అయితే జరుగుతుంది. ఈ నెల 2 నెలల లోపల ప్రభుత్వం ఈ చర్య తీసుకోకుండా మాత్రము అక్కడ కుల అతీతంగా భూమి లేని వాళ్ళకు మాత్రము ఆ భూమి మీదకి పోయి అక్కడ ఏమి అయినా మంచి, మీరు కేసులు పెడతారా, మీరు జైల్లో పెడతారా, మీరు చంపుతారా, కానీ అక్కడ భూమి లేని ప్రజలకు మాత్రం అది పనిచేయడం జరుగుతుంది. పెద్దపల్లి ప్రాంతాన్ని ఆనుకొని 7 కిలోమీటర్ల దూరంలో కూనారం గ్రామం ఉంది. ఈ కూనారం గ్రామంలో దాదాపుగా 3,000 ఎకరాల భూమి, ఇది అసైన్డ్ భూమి మరియు ప్రభుత్వ భూమి. ఈ భూమి కొంతమంది పెత్తందారుల చేతిలో ఉన్నది. అటువంటి భూమి గ్రామంలో ఉన్నటువంటి ఆ భూమిని ఆ గ్రామంలో ఉన్నటువంటి పేద దళిత బలహీన వర్గాల యొక్క రైతుల చేత వాళ్ళు కౌలుకి ఇస్తూ వాళ్ళ ద్వారా ఆదాయాన్ని పొందుతున్నటువంటి వారు చాలామంది ఉన్నారు. ఇది వాస్తవంగా ప్రభుత్వ భూమి కాబట్టి అన్యక్రాంతంగా అన్యాయంగా భూమిని పొంది మళ్ళీ పేద రైతుల ద్వారా కౌలుకిస్తూ ఆదాయం పొందుతున్నటువంటి వర్గాల నుంచి పేదలమైనటువంటి పేద రైతులమైనటువంటి మాకే ఆ భూమిని ఇవ్వాలని చెప్పి ఆ 3,000 ఎకరాల భూమిని ఇవ్వాలని ఆ గ్రామంలో ఉన్నటువంటి 1,000 మంది పేదలు డిమాండ్ చేస్తూ గత 9 నెలల కాలంగా పోరాటం చేస్తూ వస్తూ ఉన్నారు. కాబట్టి అలాంటి భూమిని ఇదివరకే ప్రభుత్వమే చెప్పింది, ప్రతి దళితునికి 3 ఎకరాల భూమి మేము ఇస్తామని అన్నది. దాని ఆ డిమాండ్ను నెరవేర్చేటువంటి క్రమంలోనైనా కూడా ఇక్కడ భూమి ఉన్నది, లబ్ధిదారులు ఉన్నారు, నిర్వాసితులు ఉన్నారు. కాబట్టి ఆ భూమిని ప్రభుత్వం వెంటనే స్వాధీనంలోకి తీసుకొని ఆ భూమిని పేద వర్గాల వాళ్లకు పంచాలని మేమందరం కూడా డిమాండ్ చేయడం జరుగుతున్నది. కూనారాలను చేస్తున్నటువంటి ఈ భూ పోరాటానికి ప్రజాస్వామిక వాదులందరూ కూడా మద్దతు పలకడం జరుగుతున్నది. ఈ సమావేశంలో ఆయా సంఘాల ప్రతినిధులు ముడిమడుగుల మల్లన్న, జీవి రాజు, ఏలేశ్వరం వెంకటేష్, ఆమంచ గౌతమ్, వేముల అశోక్ తదితరులు పాల్గొన్నారు. రత్నాపూర్లో హెల్త్ సెంటర్ ఏర్పాటు చేయాలని రత్నాపూర్ ఎంపీటీసీ ములుమూరి శ్రీనివాస్ డిమాండ్ చేశారు. శనివారం సెంటనరీ కాలనీలో ఆయన మాట్లాడుతూ 4 సంవత్సరాల క్రితం సబ్ సెంటర్ మంజూరైనా ఇంతవరకు బిల్డింగ్ నిర్మాణం చేపట్టలేదని అన్నారు. గర్భిణీలు, చిన్నపిల్లలకు టీకాలు వేయించాలంటే దూర ప్రాంతాలకు వెళ్లాల్సి వస్తుందని డిహెచ్ఎంఎస్ దృష్టి సారించి వెంటనే సబ్ సెంటర్కు నిధులు వెచ్చించి నిర్మాణం చేపట్టాలని కోరారు. ఇంకా ఈ కార్యక్రమంలో కళాధర్ రెడ్డి, సంపత్, సంతోష్ తదితరులు పాల్గొన్నారు. మంచిర్యాల పట్టణానికి చెందిన శ్రీ ఉషోదయ హైస్కూల్ విద్యార్థులు శనివారం ఎన్టీపీసీ ఈడీసీని సందర్శించారు. ఈ మేరకు ఎన్టీపీసీ ఈడీసీలోని
ఎన్టీపీసీ ప్లాంట్కు సంబంధించిన చిమ్మి పవర్ ప్లాంట్ నమూనాలను సందర్శించి అవి పనిచేయు విధానాలను తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు నాగేశ్వరరావు, రాజ్ భరత్, రాకేష్, ఈడీసీ అధికారి ప్రవీణ్ కుమార్, విద్యార్థులు పాల్గొన్నారు. తెలంగాణ అంగన్వాడీ టీచర్స్ హెల్పర్స్ 2 రాష్ట్ర మహాసభల పోస్టర్ ఆవిష్కరణ రామగుండంలోని సిఐటియు కార్యాలయంలో నిర్వహించారు. శుక్రవారం కార్యాలయంలో అంగన్వాడీ వారు ఎదుర్కొంటున్నటువంటి సమస్యల పరిష్కారానికి సిఐటియు ఆధ్వర్యంలో 2 మహాసభలను నిర్వహిస్తున్నామని నాయకులు తెలియజేశారు. ఈ సందర్భంగా సిఐటియు జిల్లా నాయకులు అడారి నరసింగారావు మాట్లాడుతూ, ఈ నెల 18-19 తేదీల్లో నిజామాబాద్లో జరిగే రాష్ట్ర మహాసభల్లో పలు డిమాండ్లపై చర్చించనున్నామని, ఈ మహాసభలకు ఆల్ ఇండియా ఫెడరేషన్ ఆఫ్ అంగన్వాడీ వర్కర్స్ హెల్పర్స్ ప్రధాన కార్యదర్శులు పాల్గొంటారని, అధిక సంఖ్యలో అంగన్వాడీలు హాజరై ఈ మహాసభలను విజయవంతం చేయాలని అన్నారు. తెలంగాణ అంగన్వాడీ టీచర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ సిఐటియు రాష్ట్ర 2 మహాసభలు ఈ నెల 18-19 తేదీల్లో నిజామాబాద్ జిల్లా కేంద్రంలో జరగనున్నాయి. గత 30 సంవత్సరాలుగా అంగన్వాడీ ఉద్యోగుల హక్కుల సాధన కోసం, అదే రకంగా ఐసీడిఎస్ పరిరక్షణ కోసం మరి నిరంతరం కూడా రాజీ లేని పోరాటం చేస్తున్న సంఘం, ఈ మహాసభలకు మొదటి రోజు బహిరంగ సభ జరుగుతుంది. ఈ బహిరంగ సభకు ముఖ్య అతిథులుగా ఆల్ ఇండియా ఫెడరేషన్ ఆఫ్ అంగన్వాడీ టీచర్స్ అండ్ హెల్పర్స్ ప్రధాన కార్యదర్శి ఏఆర్ సింధు గారు, అదే రకంగా సిఐటియు రాష్ట్ర అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు చుక్కా రాములు గారు, ఎం సాయిబాబు గారు, అదే రకంగా అంగన్వాడీ యూనియన్ రాష్ట్ర అధ్యక్ష కార్యదర్శులు పద్మ, పి జయలక్ష్మి గారు మరి ఈ బహిరంగ సభలో పాల్గొనున్నారు. ప్రధానంగా ఈ మహాసభలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ విధానాలతో పాటు ఈరోజు ఐసీడిఎస్ మీద జరుగుతున్న దాడి, అదే రకంగా అంగన్వాడీ ఉద్యోగుల హక్కుల మీద జరుగుతున్న దాడి ఏ రకంగా ఉన్నాయనే విషయాలన్నీ కూడా చర్చిస్తాం. అదే రకంగా ప్రధానంగా ఈరోజు రాష్ట్రంలో జీవో నెంబరు 14 సవరించాలని, సవరించి వాళ్ళ ఉద్యోగ అంగన్వాడీ ఉద్యోగులకు ఉద్యోగ భద్రత కల్పించాలని, అదే రకంగా జీవో నెంబర్ 19 రద్దు చేసి మరి 60 సంవత్సరాలు దాటిన ఎవరైతే అంగన్వాడీ ఉద్యోగులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా రిటైర్మెంట్ బెనిఫిట్స్ కల్పించాలని, కనీస వేతనం 18,000 రూపాయలు ఎప్పటి నుంచి అడుగుతున్నాం ఈ ప్రభుత్వాలను, ఈ మరి ఆ రకంగా దాన్ని చట్టం చేయాలని చెప్పేసి పిఎఫ్ఈఎస్ఐ సౌకర్యం కల్పించి. ఈ కార్యక్రమంలో కనకయ్య, పోషం, తుంగపిండి మల్లేశం, తిరుపతి తదితరులు పాల్గొన్నారు. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు జన్మదిన వేడుకలను టీఆర్ఎస్ ట్రైన్లు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఐటింగ్లైన్ కాలనీలోని వివిధ ఏరియాల్లో సీఎం కేసీఆర్ జన్మదిన వేడుకలను జరిపారు. ముందుగా తెలంగాణ చౌరస్తాలో కోఆప్షన్ మెంబర్ ఎండీ గౌస్ ఆధ్వర్యంలో జరిగిన జన్మదిన కేకును కట్ చేసి స్వీట్లను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, అపర భగీరథుడు సీఎం కేసీఆర్ జన్మదిన వేడుకలను జరుపుకోవడం సంతోషంగా ఉందన్నారు. తెలంగాణ ప్రజల కోసం ఆయన ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేశారని, మునుముందు బంగారు తెలంగాణలో భాగంగా అందరూ ముందుకు రావాలని, కలిసికట్టుగా అభివృద్ధి ధ్యేయంగా పోరాడాలన్నారు. శుభ సందర్భంగా రాష్ట్రమంతా ఈరోజు ఆర్భాటాలతో జరుగుతూ ఉన్నాయి. అదేవిధంగా మన కాలనీ పట్టణ గ్యాస్ కమిటీ పట్టణాధ్వర్యంలో కూడా ఈరోజు మన కాలనీ జరుపుకుంటున్నాం. అది మిషన్ భగీరథ అయితేనేమి, మిషన్ సాగతి అయితేనేమి, మరి రైతుల కళ్ళల్లో ఆనందం చూస్తూ ఉన్నాడు. అదేవిధంగా పెన్షన్లు తీసుకొచ్చి వృద్ధాప్యంలో ఉన్న వృద్ధులకు కళ్ళల్లో ఆనందం చూస్తూ ఉన్నాడు. అభయస్థం ద్వారా, సాధిపు నివాసుల ద్వారా విధంగా ఎన్నో కార్యక్రమాలు చేస్తూ ప్రజల మన్ననలు పొందుతూ ముందుకు పోతూ ఉన్నాడు. మరి రానున్న కాలంలో కూడా మన టీఆర్ఎస్ పార్టీని విజయప్రదంగా నడిపించడానికి మనం కూడా కంకణభద్రమై ముందుకు సాగాలని కోరుతూ, ఇంగ్లాండ్ కాలనీ టౌను ప్రజలందరూ కూడా మరి ఆయన ఆయు ఆరోగ్యాలతోని, సుఖ సంతోషాలతోని ఇలాగే మరి తెలంగాణ ఉన్నంతకాలం
రాష్ట్రంని ఇదే అభివృద్ధి బాటలో పరిపాలించాలని చెప్పేసి మేమందరం కోరుకుంటూ, మరి ఈరోజు ఆయన చేసినటువంటి అభివృద్ధి కార్యక్రమాలు చాలా గొప్పగా ఉన్నాయి. ఈరోజు తెలంగాణ మరి భారతదేశంలోనే నెంబర్ వన్ స్థానంలో నిలబడడానికి కారణం మరి టీఆర్ఎస్ పార్టీ అని చెప్పేసి మేము తెలుసుకుంటున్నాము. కాబట్టి మీరందరూ కూడా బంగారు తెలంగాణ సాధనలో అందరూ చేయి చేయి కలిపి మరి పార్టీలకి అతీతంగా బంగారు తెలంగాణ సాధనంలో మీరు అందరూ రావాలి. బంగారు తెలంగాణ సాధనంలో మీరు అందరూ పాల్గొని బంగారు తెలంగాణ సాధించుకోవాలని చెప్పేసి మేము అందరం ఈ సందర్భంగా కోరుకుంటూ. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్ స్టాలిన్ గౌడ్, దుర్గం రాజేశం, శ్రీనివాస్, పులి రాకేష్, సదయ్య, గోపాలరావు, గట్టయ్య, మల్లారెడ్డి, ముస్క శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. అదేవిధంగా ఐటింగ్లైన్ కాలనీలోని టీబీజీకేఎస్ కార్యాలయంలో టీబీజీకేఎస్ అనుబంధ సంఘాల ఆధ్వర్యంలో బర్త్డే కేక్ కట్ చేసి నాయకులు మాట్లాడారు. తెలంగాణ రాష్ట్ర సాధన కోసం ప్రాణత్యాగానికైనా వెనుకడుగు వేయకుండా ఉద్యమాన్ని ముందుకు నడిపించిన మహానీయుడని ఈ సందర్భంగా కొనియాడారు. తెలంగాణలో అన్ని ప్రాంతాల రైతులు బాగుపడేలా మిషన్ కాకతీయ ద్వారా చెరువుల పూడికతీత కార్యక్రమాన్ని చేపట్టారని, వృద్ధాప్య వితంతు పెన్షన్ అమలు చేయడం జరిగిందన్నారు. కార్యక్రమంలో మిరియాల రాజ్రెడ్డి, ఐలి శ్రీనివాస్, సత్యనారాయణ, ప్రభాకర్ రెడ్డి, శంకర్ నాయక్, సదయ్య, రవీందర్ తదితరులు పాల్గొన్నారు. అలాగే 39వ డివిజన్ పరిధిలోని పోతన కాలనీ మెయిన్ చౌరస్తా వద్ద టీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో కేసీఆర్ జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా బర్త్డే కేక్ కట్ చేసి నాయకులు మాట్లాడారు. సమఖ్య రాష్ట్రంలో తెలంగాణకు చాలా అన్యాయం జరిగిందని, ఇట్టి సమస్యలు స్వరాష్ట్రంతోనే తీరుతాయని అన్నారు. తెలంగాణ ఉద్యమం ద్వారా రాష్ట్రం ఏర్పడినప్పటి నుండి రాష్ట్రాన్ని అన్ని విభాగాల్లో ముందుండి నడిపించే సత్తా ఒక్క కేసీఆర్కే ఉందని, వేల ఎకరాల బీడు భూములను మిషన్ కాకతీయ ద్వారా మహత్తర కార్యక్రమం చేపట్టడం జరిగిందన్నారు. మన కారణ జన్ముడైన కేసీఆర్ గారి పుట్టినరోజు జరుపుకుంటున్న 65 సంవత్సరానికి ఆయనకు మా 39 డివిజన్ తరఫున శుభాకాంక్షలతో పాటు ఇటువంటి జన్మదినాలు ఎన్నో ఇంకా 100 ఏళ్ళు జరుపుకోవాలని కోరుకుంటున్నాం. అదేవిధంగా ఆయన సాధ్యంలో తెలంగాణ ఎంతో అభివృద్ధి చెందుతుంది. బంగారు తెలంగాణ కావాలి అంటే ఆయన ఆరోగ్యాలు చాలా బాగుండాలి. దీనికి సంబంధించి ఇక్కడ వచ్చిన ప్రతి ఒక్క నాయకుడికి పేరు పేరున కృతజ్ఞతలు శుభాకాంక్షలు తెలియజేసుకుంటా ఉన్నాము. తెలంగాణ సాధించిన తర్వాత తెలంగాణ రాష్ట్రాన్ని దేశంలోనే మొట్టమొదటి స్థానంలో నిలిపిన వ్యక్తి, అదేవిధంగా తెలంగాణ రాష్ట్రంలోని ప్రతి ఒక్క కులానికి, మతానికి, వర్గానికి అందరికి సంబంధించి అన్ని రకాలుగా న్యాయం చేసిన ఘనత కేవలం కేసీఆర్ గారికే దక్కుతా ఉన్నది. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్స్ రవినాయక్, కిషన్ రెడ్డి, నాయకులు దాసరి శ్రీను, పోగుల వీరారెడ్డి, బండ రమేష్ రెడ్డి, రామచందర్, మోహన్ ఠాకూర్, అనురాగ్, ఓదెలు తదితరులు పాల్గొన్నారు. అలాగే విద్యార్థి సంఘ నాయకులు వల్లియుద్దీన్ ఆధ్వర్యంలో స్పేస్ పాఠశాల ఆవరణలో చిన్నారుల మధ్య కేసీఆర్ బర్త్డే వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా బర్త్డే కేక్ కట్ చేసి నాయకులు మాట్లాడారు. బడుగు బలహీన వర్గాల అభ్యున్నతి కోసం అనేక సంక్షేమ పథకాలు తీసుకురావడం జరిగిందన్నారు. కార్యక్రమంలో పాఠశాల కరస్పాండెంట్ పాపిరెడ్డి, విద్యార్థులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. మాస్టర్ హోమియో వైద్యాలయం 31వ వార్షికోత్సవం సందర్భంగా ఆదివారం గోదావరిఖండ్లోని శ్రీ కోదండ రామాలయం ఆవరణలో ఉచిత వైద్య శిబిరం, పలు ప్రత్యేక పూజా కార్యక్రమాలు చేపట్టనున్నామని ఆ సంస్థ నిర్వాహకులు తెలిపారు. హోమియో వైద్య రంగంలో అనుభవం గడించిన వైద్యుల సూచనల మధ్య జరగనున్న శిబిరంలోని వైద్య సేవలను ప్రజలందరూ సద్వినియోగం చేసుకోవాలని వారు కోరారు. వ్యవస్థాపకుడైన శ్రీమాన్ కులపతి ఎక్కిరాల కృష్ణమాచార్యచే స్థాపింపబడిన జగద్గురు పీఠం గోదావరి కన్నడ శాఖ యందు ప్రతి నెల 3వ ఆదివారం హైదరాబాద్ వైద్య బృందంచే హోమియో ఉచిత వైద్య సేవ జరుగుతున్నది. నెలకు దాదాపుగా 200 మంది హోమీ తీసుకోవడం జరుగుతుంది. ప్రతిరోజు కూడా తాత్కాలిక బాధలకు హోమీ మందులు ఇవ్వబడుతున్నది. కావున మరియు దశాబ్దం నుండి కూడా గోశాల నిర్వహింపబడుతున్నది. తరువాత ప్రతి సంవత్సరం అంటే ఈ సంవత్సరం కూడా రేపు అనగా 18/2/18 నాడు వార్షికోత్సవం అనే కార్యక్రమం జరుగుతున్నది రామాలయంలో. కావున ఈ కార్యక్రమానికి అందరూ ఇచ్చేసి గురుకృప పాత్ర కాగలరు. ఈ కార్యక్రమంలో ప్రధానంగా హోమియో ఉచిత వైద్య కార్యక్రమం ఉండును. కావున మానసిక శారీరక బాధలు కూడా ఎవరైనా ఉచితంగా మందులు తీసుకోవచ్చు. పుట్టలో పీరీలు ఉన్నాయంటున్న యువకుణ్ణి గ్రామస్తులు అదుపులోకి తీసుకొని విచారించారు. వివరాల్లోకి వెళ్తే, శుక్రవారం ఐటింగ్లైన్ కాలనీలోని శ్రీలంక షిర్కే పరిసర ప్రాంతాల్లో ఇద్దరు యువకులు పుట్ట వద్ద పూజలు చేస్తుండగా
కాలనీవాసులు వారిని పట్టుకుని విచారించారు. శుక్రవారం రోజున పుట్ట తవ్వడం వలన అందులో పీరీలు బయటకు వస్తాయని, అందుకే పుట్టను తవ్వడం జరుగుతుందని యువకులు గ్రామస్తులకు తెలపడంతో పోలీసులకు సమాచారం అందించారు. కాగా గ్రామస్తులు మాట్లాడుతూ, గత 2 రోజులుగా ఇద్దరు యువకులు ఒక పుట్ట వద్ద వింత చేష్టలు చేయడంతో వారిని పట్టుకుని విచారించడం జరిగిందని అన్నారు. పుట్టలో పీరీలు ఉన్నాయని, వాటిని బయటికి తీస్తామని తెలిపారని అన్నారు. దీంతో స్థానికులు క్షుద్ర పూజలుగా అనుమానించి పోలీసులకు అప్పచెప్పడం జరిగిందన్నారు. 236 కోటర్ నెంబర్ల రామలక్ష్మణ ఇద్దరు పిల్లగాళ్ళు గత వారం రోజుల నుండి పీరీల దేవుడు ఉన్నది, పుట్టల పీరీలు ఉన్నాయనే ఒక ఆలోచనతోని వాళ్ళకు దేవుడు వచ్చినట్టుగా ఆ పుట్టల గడ వండుకోవడం, లేకపోతే విలేజ్లో తిరుక్కుంటూ ఇలా పీరీలు ఉన్నాయని చెప్పడం, దేవుడు వచ్చినట్టుగా ఊగడం, ఇలాంటి కార్యక్రమాలన్నీ ఈ వారం రోజుల నుండి జరుగుతూ ఉన్నాయట. అయితే మాకు తెలిసి ఇక్కడికి వచ్చేసరికి ఆడ జరిగేది ఏంటంటే, ఆడ ఒక ముస్లిం అనే పిల్లగారిని పిలుచుకొని మోదేవారిగా మరి ఆయన వాళ్ళకు 4-5 దేవుళ్ళు వచ్చినాయి. దేవుళ్ళు వచ్చినందుకు అక్కడ డప్పులు కొడుతూ ఉన్నారు. ఆ డప్పుల సపోర్టు ఇవన్నీ చూస్తే మాకు ఏమో అనుమానం. విలేజ్లో మొత్తం ఆడ మగ అనకుండా విలేజ్లో కంప్లీట్ మొత్తం మంది కూడా దాదాపు ఒక 300-400 మంది ఇక్కడ జమ కావడం జరిగింది. అందులోనే పబ్లిక్లో కొద్దిగా న్యూసెన్స్ అయినట్టుగా జనాలలో కూడా కొంచెం రెవల్యూషన్ వచ్చి, ఏదన్నా మీకు దేవుళ్ళు ఉన్నట్టయితే మేము సరైన ఎవరైతున్నారో, దీనికి ఈ ముస్లిం ఈ లాల్చావులకు సంబంధించిన వాళ్ళు ఎవరైతున్నారో వాళ్ళని పిలిపించి నియంగా పుట్టల పీరీలు ఉన్నాయా లేవా అనేది వాళ్ళు నిర్ధారణ మేము చేయాలి. కానీ మీరు ఎవరో పిల్లగాళ్ళు చిన్న పిల్లగాళ్ళు వచ్చి డప్పులు కొట్టడం, చిన్న పిల్లగాళ్ళు వచ్చి ఇక్కడ మరి దేవుళ్ళ గురించి దేవుడు వస్తుందని చెప్పడం, ఇదంతా పబ్లిక్ న్యూసెన్స్ అవుతుంది అనే దానికి వెళ్ళి కూడా ఇక్కడ ఉన్నటువంటి జనాలు మరి వాళ్ళని ఆపడం జరిగింది. వాళ్ళని ఆపి ఏదో శాంతి చేసినట్టుగా వాళ్ళని ఇంటికి పంపించడం జరిగింది. మరి అదేదన్నా జరిగినట్టయితే నియంగా పోలీస్ స్టేషన్ కూడా కొందరు ఫోన్ చేసిరట. ఆ పోలీసు వాళ్ళు కూడా డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా వచ్చారు. లేకపోతే పబ్లిక్ న్యూసెన్స్ జరుగుతుంది అనే దాని మీకు వెళ్ళి మరి వాళ్ళకు వాళ్ళే శాంతి కావడం జరిగింది. అంటే ఇక్కడ ఏ ప్లేస్ లో చెప్తారా మొత్తం డీటెయిల్స్? అంటే అవి మనం ఎట్లా నడుచుకుంటూ వస్తే ఎట్లయితే నడుచుకుంటూ వస్తామో అవి కూడా అట్లా నడుచుకుంటా అవి వచ్చినాయి. పుట్టలు ఉంటాయని చెప్పారా? ఉన్నాయని చెప్పింది సార్, చెప్పారు. అంటే ఈ ప్లేస్ లో చెప్పారా? సవార్లో ఆ పుట్టలో ఉన్నాయని చెప్పారు సార్. ఇంత ముందు మాటిచ్చారు, ఈ సార్ కూడా మాటిచ్చారు, రామ కొంచెం సార్ కూడా మాటిచ్చారు. తీస్తే వస్తాయి అంటావా? అయితే సెక్యూరిటీ కావాలి అని చెప్పారు సార్. అంటే సెక్యూరిటీ ఇస్తాము, సెక్యూరిటీ ఇస్తే వస్తే ఫుల్ సెక్యూరిటీ అయితే కొందరు ఆడవాళ్ళు మంచి ఉండరు కాబట్టి, కొందరు ఇంట్లో మంచి ఉండరు కాబట్టి అందుకోసమే మాకు నచ్చదలేదు, కొంచెం దూరం ఉండమని చెప్పి మాటిచ్చారు సార్. మాటిచ్చామంటే సార్ దగ్గర ఖచ్చితంగా దేవుడు వచ్చి మాట్లాడాడు సార్. సీఎం కేసీఆర్ పుట్టినరోజు వేడుకలను సెంటనరీ కాలనీలో టీబీజీకే శ్రేణులు ఘనంగా నిర్వహించారు. శుక్రవారం సీఎం కేసీఆర్ 64వ పుట్టినరోజును పురస్కరించుకుని సెంటనరీ కాలనీలో టీబీజీకే శ్రేణులు కేక్ కట్ చేసి వేడుకలను నిర్వహించారు. టీబీజీకేస్ ఉపాధ్యక్షులు మిరియాల రాజరెడ్డి మాట్లాడుతూ, తెలంగాణ రాష్ట్రంలో సింగరేణి సంస్థ కార్మికులకు అనేక వరాలను కురిపించిన సీఎం కేసీఆర్కు కార్మికులు వెన్నంటి ఉంటారని అన్నారు. సీఎం కేసీఆర్ చొరవతో కార్మికులకు తెలంగాణ ఇంక్రిమెంట్, లాభాల వాట పెంపు తదితర అనేక ఆర్థిక ప్రయోజనాలు లభించాయని అన్నారు. ఇంకా ఈ కార్యక్రమంలో పెరుకారి నాగేశ్వరరావు, గౌతమ్ శంకర్, మామిడి స్వామి, మురళి, ఆకారపు రాజరెడ్డి తదితరులు పాల్గొన్నారు. సీఎం కేసీఆర్ పుట్టినరోజు వేడుకలని సెంటనరీ కాలనీలో టీఆర్ఎస్ పార్టీ స్టాండ్ల ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ మేరకు శనివారం సీఎం కేసీఆర్ 64వ పుట్టినరోజును పురస్కరించుకుని సెంటనరీ కాలనీలోని టీఆర్ఎస్ కార్యాలయంలో టీఆర్ఎస్ పార్టీ శ్రేణులు ఘనంగా నిర్వహించారు. ముందుగా కేక్ కట్ చేసి వేడుకలను నిర్వహించి అనంతరం పేదలకు బియ్యం పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మండల పార్టీ అధ్యక్షులు పూదరి సత్యనారాయణ గౌడ్, రైతు సమన్వయ సమితి మండల కోఆర్డినేటర్ మ్యాద్రివేణి కుమార్ యాదవ్, టీవీజీకేఎస్ నాయకులు నాగిలి సాంబయ్యలు మాట్లాడుతూ, సీఎం కేసీఆర్ సాధించిన తెలంగాణ రాష్ట్రంలో ప్రజలందరూ సుఖ సంతోషాలతో జీవించాలని, ఆసరా, పెన్షన్, కళ్యాణ లక్ష్మి తదితర అనేక పథకాలను ప్రవేశపెట్టిన సీఎం కేసీఆర్ మరో 20 సంవత్సరాల పాటు రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉంటూ పేదలకు ఇంకా ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు రూపొందించడంతో పాటు నిండు నూరేళ్లు చల్లగా బ్రతకాలని వేడుకున్నారు. తెలంగాణ గాంధీ మన కేసీఆర్ గారి 64వ పుట్టినరోజు వేడుకలు సెంటర్ కాలనీలో నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా పేదలకు బియ్యం పంపిణీతో పాటు కేక్ కట్ చేసి స్వీట్లు పంపిణీ చేయడం జరిగింది.
రాష్ట్రాన్ని సుభిక్షంగా పాలిస్తున్న కేసీఆర్ గారు నిండు నూరేళ్లు జీవించాలని ఆశిస్తూ మా రామగిరి టీఆర్ఎస్ పక్షాన తెలంగాణ జాతిపిత కేసీఆర్ గారి 64వ జన్మదినాన్ని సందర్భంగా ఈరోజు సెంటనరీ కాలనీలో జన్మదిన కార్యక్రమం చేస్తూ బియ్యం పంపిణీ చేయడం జరిగింది. అలాగే కేసీఆర్ గారు నిండు నూరేళ్ళు ఆయుర ఆరోగ్యాలతో ఉండి ఇంకా 20-30 సంవత్సరాలు ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా పరిపాలన అందిస్తూ పేద ప్రజలకు తెలంగాణ రాష్ట్రం సాధించినవంటే తెలంగాణ ఉద్యమ ఊపిరి అయినటువంటి కేసీఆర్ గారితో అది సాధ్యమైంది. ఈరోజు తెలంగాణ రాష్ట్రం లోపల ఈ సంక్షేమ పథకాలు ఆసరా పథకం ద్వారా పెద్ద మనుషులందరికీ ఒక ఇంటి పెద్ద కొడుకు లెక్క, కళ్యాణ లక్ష్మి ద్వారా అమ్మాయిలకు ఒక అన్న లెక్క, మరి ఇతర సంక్షేమ పథకాల ద్వారా తెలంగాణ ప్రజలకు అన్నిట్లో ముందుండి చేస్తున్నటువంటి కేసీఆర్ గారు ఏదన్నా నేను నోట్లకెళ్ళి వెళ్ళిందంటే అది కంపల్సరీ చేసి పెడతాడు. ఒకవేళ చేయాలనుకుంటే దాని గురించి మొత్తం సమీక్షించుకొని కంపల్సరీ చేయడానికి ప్రయత్నం చేస్తూ ఉంటాడు. ఈరోజు తెలంగాణ రాష్ట్రాన్ని భారతదేశం లోపలనే 1గా చేసినటువంటి గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు, మరి అదేవిధంగా ప్రపంచ పటం లోపలనే మన తెలంగాణ రాష్ట్రానికి ప్రత్యేక గుర్తింపు వచ్చే విధంగా ఈరోజు మిషన్ కాకతీయ ద్వారా, కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా మొత్తం భారతదేశం మొత్తం మన ప్రాజెక్టునే చూసుకొని ఏ విధంగా చేస్తున్నాడు అనే విధంగా చూస్తూ ఉన్నారు. ఈరోజు రేపు రాబోయే రోజుల లోపల తెలంగాణను ఒక బంగారు తెలంగాణగా సుభిక్షంగా మరి ఎక్కడైతే ఒక గుంట. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి మరిన్ని విశేషాలతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.